వెల్కమ్ టు టెక్ చైతు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్. విశాఖపట్నం ఇండియాలో 9th రిచెస్ట్ సిటీ. అయినప్పటికీ విశాఖపట్నంలో ఇప్పటి వరకు మెట్రో రైలు అందుబాటులో లేదు. విశాఖపట్నం కంటే జనాభా పరంగా మరియు జీడిపి పరంగా తక్కువ స్థాయిలో ఉన్న నగరాల్లో కూడా కొన్నిట్లోనేమో మెట్రో రైలు నిర్మాణం జరుగుతుంది, మరికొన్నిట్లోనేమో కొంత మార్గము ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. కానీ విశాఖపట్నం మెట్రో ఇంకా ప్లానింగ్ స్టేజ్లోనే ఉంది. విశాఖపట్నం లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మెట్రో చాలా అవసరము. విశాఖపట్నంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా చాలామంది నివసిస్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చాలా సంస్థలు ఉండటం వల్ల. విశాఖపట్నం నగరంలో ఉన్న జనాభా మరియు విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఉన్న జనాభాని కలుపుకుంటే దాదాపుగా 40 లక్షలకు పైగానే ఉంటుంది. సో ఇంత జనాభా ఉన్న ప్రాంతంలో మెట్రో చాలా అవసరము. కొంతమంది అనుకోవచ్చు, దేశవ్యాప్తంగా పలు మెట్రో రైల్ ప్రాజెక్టులు నష్టాల్లో నడుస్తున్నాయి, ఇంకా ఎందుకు ఈ మెట్రో రైలు అని. మీరన్నది నిజమే. నాకు తెలిసినంత వరకు ఢిల్లీ మెట్రో తప్ప ఇతర మెట్రో ప్రాజెక్టులన్నీ నష్టాల్లోనే నడుస్తున్నాయి, సబ్జెక్ట్ టు కరెక్షన్. కానీ వీటి నష్టాలకు కారణము ప్రయాణికులు మెట్రో రైళ్లు ఎక్కకపోవటం కాదు, ఇతర కారణాల వల్ల అవి నష్టాల్లో నడుస్తున్నాయి. కానీ ప్రయాణికుల నుండి మాత్రము బాగా ఆదరణ ఉంది ఈ మెట్రో రైళ్లకి. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. గవర్నమెంట్ 76.9 కిలోమీటర్ల లైట్ మెట్రోని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాము. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక టెక్ చైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ని 2 ఫేజుల్లో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. మొదటి ఫేజ్లో మొత్తము 3 కారిడార్లు ఉంటాయి. అవి వచ్చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గేట్ నుండి కొమ్మాది జంక్షన్ వరకు ఉంటుంది. దీని పొడవు 34 కిలోమీటర్లు. 2వ కారిడార్ వచ్చేసి గురుద్వార నుండి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు ఉంటుంది. దీని పొడవు 5 కిలోమీటర్లు. 3వ కారిడార్ వచ్చేసి తాటి చెట్ల పాలెం నుండి చిన్నవాల్తీర్ వరకు ఉంటుంది. దీని పొడవు 6.7 కిలోమీటర్లు. సో మొదటి ఫేజ్లో భాగంగా ఈ 3 కారిడార్లను నిర్మిస్తారు. ఈ 3 కారిడార్లను నిర్మించడానికి 9,600 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ 3 కారిడార్లలో మొత్తము 42 మెట్రో స్టేషన్లు ఉంటాయి. 2వ ఫేజ్లో భాగంగా కొమ్మాది జంక్షన్ నుండి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 30.6 కిలోమీటర్ల కారిడార్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఈ కారిడార్ని నిర్మించడానికి 4,600 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ కారిడార్లో వచ్చే స్టేషన్లు మొదటి ఫేజ్లో భాగంగా నిర్మించే కారిడార్స్లో వచ్చే స్టేషన్లను కలుపుకుంటే మొత్తము 54 మెట్రో స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి ఈ మెట్రో రైల్ నిర్మాణం పూర్తయితే. ఈ మొదటి ఫేజు 2వ ఫేజు ఈ రెండింటిని నిర్మించడానికి మొత్తము 14,300 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ మెట్రో కారిడార్లు వెళ్లే రూట్ వివరాల్లోకి వెళ్తే స్టార్టింగ్ ఎండింగ్ స్టేషన్ల మధ్య ప్రెజెంట్ రోడ్డు మార్గాలు ఉన్నాయి కదా, ఆ మార్గం గుండానే ఈ మెట్రో రైలు కూడా వస్తుంది. కొన్ని చోట్ల ఫ్లైఓవర్ పైన ఉండే అవకాశం ఉంది, కొన్ని చోట్ల నేల పైన ఉండే అవకాశం ఉంది ఈ మెట్రో రైలు. మీకు డౌట్ రావచ్చు, అంత తక్కువ ఖర్చుతో ఇంత పొడవైన మెట్రోని ఎలా ఏర్పాటు చేస్తారు అని. సో ఈ విశాఖపట్నంలో గవర్నమెంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్న మెట్రో హైదరాబాద్ మెట్రో తరహాలో ఉండదు. ఇది కొంచెము డిఫరెంట్గా ఉంటుంది, అంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను కదా, చాలా మెట్రోలు నష్టాల్లో నడుస్తున్నాయని. ఎందుకంటే వాటి మీద ఇన్వెస్ట్ చేసిన ఖర్చు కంటే రాబడి చాలా తక్కువగా ఉండటం వల్ల అవి నష్టాల్లో నడుస్తున్నాయి. అందుకనే ఇన్వెస్ట్ చేసే ఖర్చుని తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే డిఫరెంట్ మెట్రోని ప్లాన్ చేశారు. ఆ డిఫరెంట్ మెట్రో అంటే లైట్ మెట్రో అండ్ మోడర్న్ ట్రామ్. సో అలా హైదరాబాద్ తరహా మెట్రో కాకుండా డిఫరెంట్ మెట్రోని ఏర్పాటు చేస్తారు, అందుకనే తక్కువ ఖర్చుతోనే ఇది పూర్తవుతుంది. ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు వల్ల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ కష్టాలను కూడా ఈ మెట్రో రైలు కొంతవరకు తీరుస్తుంది. ఇవి విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.